ఇండస్ట్రీలో వారసులకు కొదవేలేదు. ఇప్పుడు మన దగ్గర ఉన్న హీరోల్లో చాలామంది వారసులే ఉన్నారు. ఇప్పుడు మరో వారసుడు ఈ లిస్టులో జాయిన్ అవుతున్నాడని తెలుస్తుంది. ఆయనే రాణా దగ్గుబాటి తమ్ముడు అభిరామ్. శ్రీరెడ్డి పుణ్యమ అని అప్పట్లో ఈయన పేరు ఇండస్ట్రీలో బాగా వినిపించింది. అప్పట్లో తనతో ఎఫ్ఐఆర్ నడిపించాడని శ్రీరెడ్డి ఓ రేంజ్లో అభిరామ్ను ఆడేసుకుంది. ఇక ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఈయన పేరు మళ్ళీ వినిపిస్తుంది. చాలా రోజులుగా అభిరామ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఆ మధ్య రాజు మహారాజు దర్శకుడు భానుశంకర్ ఈయన కోసం కథ కూడా సిద్ధం చేశాడని, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లోనే అభి లాంచ్ అవుతాడని వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత సీనియర్ దర్శకుడు వంశీ చెప్పిన కథ నచ్చి ఆయన దర్శకత్వంలోనే అభిరాము తెరంగేట్రం చేస్తున్నాడనే ప్రచారం కూడా జరిగింది. కానీ అది కూడా కార్యరూపం దాల్చలేదు. ప్రతిసారి ఓ కథ అనుకోవడం, ప్రాజెక్ట్ చివరి వరకు వచ్చి ఆగిపోవడం వరుసగా జరుగుతున్నాయి. అంతేకాదు, వెంకటేష్ హీరోగా వస్తున్న అసురన్ రీమేక్ నారప్పతో అభిరామ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని అప్పట్లో భారీగా ప్రచారం జరిగింది. ఈ చిత్రంలో హీరో రెండో కొడుకు పాత్రలో అభిరామ్ నటించబోతున్నాడని వార్తలొచ్చాయి. ఒరిజినల్లో ధనుష్ తండ్రి కొడుకులుగా నటించాడు. అందులో పెద్ద కొడుకు కూడా తనుషే. ఆయన పాత్ర తక్కువ వ్యవధిలోనే చనిపోతుంది. మరో పాత్ర చివరి వరకు ఉంటుంది. అది 20 ఏళ్లలోపు పాత్రే. ఈ క్యారెక్టర్ అభిరామ్తో చేయాలని అప్పట్లో అనుకున్నారు. కానీ ఆ పాత్రలోకి ఇప్పుడు కేర్ ఆఫ్ కంచరపాలెం నటుడిని తీసుకున్నారు. ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు సురేష్ బాబు ఆస్థాన దర్శకుడు రవిబాబు దర్శకత్వంలోనే తన చిన్న కొడుకు ఎంట్రీ ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈయన చెప్పిన కథ నచ్చడంతో, హీరోయిజం లేని విలక్షణ కథతో అభి ఎంట్రీ ఇస్తున్నాడని తెలుస్తుంది. రానా కూడా అప్పట్లో లీడర్ లాంటి సబ్జెక్ట్తో వచ్చాడు. ఇప్పుడు అభిరామ్ కూడా అలాంటి సింపుల్ కథతోనే రవిబాబు పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.